హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. గ్రామ సచివాలయము మరియు వార్డు సచివాలయానికి సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది పంచాయతీరాజ్ సంస్థ. సో ఏపీ ప్రభుత్వంలో విడుదలైనటువంటి ఈ యొక్క డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో అనేది నోటిఫికేషన్ కంటే ముందే అధికారులు, ఉన్నతాధికారులు వివిధ రకాల పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, సిలబస్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి రకరకాల కోణంలో వాళ్ళు చర్చలు జరుపుతూ ముందుగా చిత్తు పత్రాలతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంటారు వాళ్ళ సౌలభ్యం కోసం. తర్వాత అసలు సిసలైన నోటిఫికేషన్ వస్తుంది. సో మరి ఇందులో మరి ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో మనకి ఎలాంటి వివరాలు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. మొదటిసారిగా నా ఛానల్ని మీరు విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, తర్వాత బెల్ ఐకాన్ని నొక్కండి. నా నుంచి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వీడియోస్ ముందుగా మీకు చేరే ప్రయత్నం చేస్తుంది మీ యూట్యూబ్ ఛానల్ యూస్ టీవీ. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ నెంబర్ సంబంధించి 25 జూలైలో విడుదలైనటువంటి ఈ యొక్క డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించింది ఫ్రెండ్స్. జనరల్ రిక్రూట్మెంట్ ఇది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మాత్రమే. అందుకని ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్లో మనకు సరైన వివరాలంటే ముఖ్యంగా ఆ వెబ్సైట్ కానీ, ముఖ్యమైనటువంటి డేట్స్ కానీ లేకుండా మీరు చూడొచ్చు. సో ఈ ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా 1st week of September ఉంటుందని ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఈ యొక్క వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే ఈ యొక్క విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులు గ్రామ సచివాలయానికి సంబంధించినవి. ఈ సచివాలయానికి సంబంధించినటువంటి పోస్టులు మనం ఈ వీడియోలో మనము ఎలాంటి విషయాలను చూద్దాం ఫ్రెండ్స్. ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైం ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. 1st week of September 2019 ఈ ఎగ్జామ్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ టెంటేటివ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మొత్తం 6714 ఖాళీలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు. దీనికి సంబంధించి ఏజ్ వచ్చేసి 1 జూలై 2019 వరకు మనం చూసుకున్నట్లయితే 18 to 42 ఇయర్స్ను ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించిన స్కేల్ ఆఫ్ పే 14600 నుంచి 44870 అనేది మనకు ఇక్కడ చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఇందులో 6714 ఖాళీల్లో 201 ఖాళీలు మాత్రం షెడ్యూల్ ఏరియాలలో షెడ్యూల్ ట్రైబ్స్కు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళ లోకల్ మెంబర్స్కి అవి కేటాయించడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన జీవో కాపీలు, ఆర్టికల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇందులో 80% ఉద్యోగాలు లోకల్ వారికి, మిగిలిన 20% ఉద్యోగాలు లోకల్ మరియు నాన్ లోకల్ వారికి ఇచ్చే అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, 4 ఇయర్స్ బీఎస్సీ అగ్రికల్చర్ లేదా 4 ఇయర్స్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, మరియు లేదా 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ లేదా 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 ఉన్నాయి ఫ్రెండ్స్. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ 2 ఇయర్స్లో సీడ్ టెక్నాలజీ కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు. ఇక 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫ్రెండ్స్. ఇక రిజర్వేషన్ సాధారణంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఈ పోస్టులకు అన్ని నోటిఫికేషన్ మాదిరిగానే వర్తిస్తుందని మనం భావించవచ్చు. ఇక్కడ అదే చెప్తున్నారు, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ సెలక్షన్లో 80% పోస్ట్ షెల్ బీ ఫిల్డ్ విత్ లోకల్ క్యాండిడేట్స్, మిగిలిన 20% లోకల్ అండ్ నాన్ లోకల్ కేటాయించడం జరుగుతూ ఉంటుంది. లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్ కూడా మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం అత్యంత ప్రామాణికమైన ముఖ్యమైనటువంటి విషయాలను చర్చించుకుందాం. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్లో ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, నెక్స్ట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 10 ఇయర్స్, నెక్స్ట్ ఎంపీఈఓలు, ఏటీఎమ్స్ అండ్ బీటీఎమ్స్ ఆఫ్ ఏటీఎంఈ నేచురల్ ఫార్మింగ్ ఫెలోస్, ప్రాజెక్ట్ ప్రమోషన్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాటర్ సెక్టర్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి ఈ అధికారులకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఓటీపీఆర్ ఐడి క్యాండిడేట్స్ అప్లైంగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ ఎనీ నోటిఫికేషన్ హ్యాస్ టు ఫస్ట్ ఫిల్ ద అప్లికేషన్ కేర్ఫుల్లీ టు అబ్టైన్ ఓటీపీఆర్ ఐడి. ఇది చాలా జాగ్రత్తగా మీరు ఫస్ట్ టైం నింపుతున్నట్లయితే అన్ని కేటగిరీలలో సరైన సమాచారాన్ని ఇచ్చి నింపే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక పేమెంట్ ప్రాసెస్, ఇది ఆన్లైన్ విధానంలో పేమెంట్ లింక్ ద్వారా మనకు చేసుకునే అవకాశం ఉంది. అన్నీ కూడా మనకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మీరు ఈ అప్లై చేసుకునే విధానంలో సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది. ఇక ఎస్సీ ఎస్టీలకు ఎగ్జామినేషన్ ఫీజు లేదు, ప్రాసెసింగ్ ఫీజు 200 అని చెప్తున్నారు. ఆల్ అదర్స్ మిగతా వారికి ఎగ్జామినేషన్ ఫీ 200 మరియు ప్రాసెసింగ్ ఫీ 200 ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్.
ఇక దీంట్లో మనకు ఈ వీడియోలో ముఖ్యంగా ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ స్కీమ్ అండ్ సిలబస్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ను ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్లు మనకి ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్. శ్రీకాకుళంలో 676, విజయనగరంలో 490, విశాఖపట్నంలో 292, ఈస్ట్ గోదావరిలో 818, వెస్ట్ గోదావరిలో 477, కృష్ణాలో 540, గుంటూరులో 627, ప్రకాశంలో 709, నెల్లూరులో 537, కర్నూలులో 590, అనంతపురంలో 282, కడపలో 324, చిత్తూరులో 352, మొత్తం 6714 ఫ్రెండ్స్. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇందులో 50 మార్కులు పార్ట్ ఏ, 100 మార్కులు పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ అనేది జనరల్ స్టడీస్ సంబంధించింది, పార్ట్ బి కన్సర్న్డ్ సబ్జెక్ట్ రిలేటెడ్ అగ్రికల్చర్ మీద మనకు యొక్క ప్రశ్నావళి ఉంటుంది. మొత్తం 150 మార్కులు, 150 నిమిషాలు, 150 ప్రశ్నలు, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని ఇక్కడ మనం స్పష్టంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. రాంగ్ ఆన్సర్ ఇచ్చినట్లయితే అది 1/4 ఆఫ్ మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద క్వశ్చన్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత సిలబస్ ఫర్ పార్ట్ బి 100 మార్కులు ఉంటుందని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. దానికి సంబంధించి సిలబస్ ఎలా ఉందంటే, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ సాయిల్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎకనామిక్స్, నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ సీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మెథడ్స్, ఫండమెంటల్స్ ఆఫ్ ప్లాంట్ ప్రొడక్షన్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అండ్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్, ఫార్మ్ మెషినరీ, ఫవర్ అండ్ అగ్రికల్చర్ ఇంప్లిమెంటెన్స్. దీనికి సంబంధించినటువంటి అనెక్సర్ 5th మనకు పూర్తి కంటెంట్ని ఇవ్వడం జరిగింది. ఆ పూర్తి కంటెంట్ మనం చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకు లిస్ట్ ఆఫ్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎవరు బీసీ, ఎవరు ఎస్సీ, ఏ కులము, ఇవన్నీ కూడా మనం ఏ కేటగిరీ వాళ్ళు ఏ కులం ఏ కేటగిరీకి చెందుతారో ఇక్కడ మనకు స్పష్టంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సిలబస్ కాపీ ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి. సిలబస్ ఫర్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎగ్జామ్, ఫండమెంటల్స్ ఆఫ్ అగ్రికల్చర్, ఫండమెంటల్స్ ఆఫ్ సాయిల్ సైన్స్, ఒలెరికల్చర్, ట్రాపికల్ ఫ్రూట్ కల్చర్, ప్లాంట్ ప్రాపగేషన్ అండ్ నర్సరీ మేనేజ్మెంట్, స్పీసీస్ అండ్ ప్లాంటేషన్ క్రాప్స్, కమర్షియల్ ఫ్లోరికల్చర్, సబ్ ట్రాపికల్ అండ్ ఎరిడ్ ఫ్రూట్ కల్చర్, ఆర్నమెంటల్ గార్డెనింగ్ అండ్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్, ఫార్మ్ ఫవర్ అగ్రికల్చర్ మెషినరీ అండ్ స్ట్రక్చర్స్, ఫార్మ్ మేనేజ్మెంట్ అగ్రికల్చర్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, మెన్యూర్స్ అండ్ ఫెర్టిలైజర్స్, సాయిల్ అండ్ వాటర్ ఇంజనీరింగ్, డిసీజెస్ ఆఫ్ అగ్రికల్చర్ క్రాప్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్, పెస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ క్రాప్స్ అండ్ అపికల్చర్, సీడ్ ప్రొడక్షన్, సర్టిఫికేషన్ అండ్ వెరైటల్ టెస్టింగ్, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ క్రాప్స్, మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ క్రాప్స్ కల్టివేషన్, ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్, డ్రై అండ్ అగ్రికల్చర్ అండ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ టీచింగ్ మెథడ్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇదంతా కూడా మనకు పూర్తి స్థాయిలో సిలబస్ కంటెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీని యొక్క PDF ఫైల్ డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను, సో అది ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఇది సిలబస్ కంటెంట్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ కంటెంట్, ఇది సిలబస్ కంటెంట్ పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఈ విధమైనటువంటి సిలబస్ను మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. 100 మార్కులకు పార్ట్ బిలో సంబంధిత అగ్రికల్చర్కి సంబంధించినటువంటి సిలబస్ ఫ్రెండ్స్ ఇదంతా. సాధ్యమైన వరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ బట్టి మనకు నోటిఫికేషన్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. నోటిఫికేషన్ రాగానే దానికి సంబంధించిన పూర్తి వివరాలను యూస్టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చేరే ప్రయత్నం చేస్తుంది, దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో మరో 2 నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వాటిని కూడా నా నెక్స్ట్ వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి పోస్టులు అవి. 2 నోటిఫికేషన్లో ఏ విధమైనటువంటి సిలబస్ ఉందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.